హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి మూడు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ మూడు పథకాలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఏ తేదీన ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు, ఒక్కొక్కరికి అకౌంట్లో ఎంతవరకు వేయబోతున్నారు, ఎవరికి వేస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో జనవరి నెలకు సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలు అయితే దాదాపు కంప్లీట్ చేశారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పథకాలు అనేది అమలు చేయబోతున్నారు. అయితే మనకు ఫిబ్రవరిలో మూడు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే మనకు ఈ పథకాలకు సంబంధించి ఏ తేదీన ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు, సో ఏ పథకానికి ఎంత అమౌంట్ అనేది రాబోతుంది, ఎవరికి వేస్తారు, సో దానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. మనకు ఫిబ్రవరి నెలలో మొట్టమొదటి పథకం అమలైతే చేశారండి. ఈ పథకం పేరు వచ్చేసి జగనన్న చేదోడు పథకం అండి. ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాయని బ్రాహ్మణులకు, దర్జీలకు, అలాగే రజగుల ఖాతాల్లో 10,000 రూపాయలు అయితే నిన్న జమ చేశారండి. అయితే మనకు లాండ్రీ షాపులు ఉన్న వాళ్ళకి, అలాగే కటింగ్ షాపులు ఉన్న వాళ్ళకి, టైలర్ షాపులు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ 10,000 అయితే జమ అయ్యాయి. ఇది డ్వాక్రా మహిళలు అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి చాలా మహిళలు అయితే టైలరింగ్ అయితే రన్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ అమౌంట్ అనేది పడింది. ఒకవేళ నిన్న పడకపోతే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు ఈ వీక్ అంతా ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది. సో ఒకసారి మీరు మీ యొక్క బ్యాలెన్స్ అనేది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. చాలామందికి మెసేజ్లు రాకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అయిందండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి మనకు అమలైనటువంటి ఫిబ్రవరి నెలకు సంబంధించిన మొట్టమొదటి పథకం. సెకండ్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 15వ తారీఖున వచ్చేసి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎవరైతే వరదల్లో రైతులు నష్టపోయి ఉంటారో వీళ్ళకైతే ఈ పథకానికి సంబంధించి నష్టపోయిన సబ్సిడీ ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ ఆ అమౌంట్ అనేది వేస్తారండి. సో దానికి సంబంధించి ఇది ఓన్లీ రైతులకు మాత్రమేనండి, అందరికీ వర్తించదు. ఇది ఓన్లీ రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఫిబ్రవరి 15వ తారీఖున అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేశారండి. సో ఇదండి మనకు ఫిబ్రవరిలో అమలు కాబోయే సెకండ్ పథకం అండి. అలాగే మనకు ఫిబ్రవరిలో అమలు కాబోయే మూడో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 22న మనకు జగనన్న తోడు అనే పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరికి అమౌంట్ వేస్తారంటే చిరు వ్యాపారులు వడ్డీ లేని రుణాలు అయితే అందిస్తారండి. సో చిరు వ్యాపారులు అంటే మనకు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో అయితే 10,000 రూపాయల చొప్పున అయితే రుణాలు అయితే ఇస్తారు. ఈ 10,000 రూపాయలు మీరు తీసుకొని ప్రతి నెల 600 లేదా 700, సో ఈ అమౌంట్ అనేది మీరు ఈఎంఐ రూపంలో అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. ఇది 1 సంవత్సరం వరకు మీరు కట్టి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వడ్డీ అనేది వేయరండి. ఇది ఓన్లీ మీరు ఓన్లీ ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారో దాన్ని మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఈ చిరు వ్యాపారాలు అంటే మనకు వీధుల్లో ఎవరైనా బంకులు పెట్టుకొని బిజినెస్ చేసుకుంటూ ఉన్నా కానీ, రోడ్లపైన ఏదైనా ప్లాట్ఫామ్ బిజినెస్ చేసుకుంటూ ఉన్నా కానీ, అలాగే బండ్లపైన ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, అలాగే ఏదైనా వెజిటేబుల్స్ సేలింగ్ చేసుకుంటున్నా కానీ, అలాంటి వాళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఈ అమౌంట్ అనేది మనకు ఫిబ్రవరి 22వ తారీఖున అయితే వీళ్ళ యొక్క ఖాతాలో 10,000 రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేయబోతున్నారండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా, ఒకవేళ డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఎవరైనా మహిళలు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నా కానీ, ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుని ఉంటే ఈ పథకానికి సంబంధించి వాళ్ళకు కూడా వేస్తారండి 10,000 రూపాయలు. సో ఈ పథకానికి సంబంధించి మీరు అమౌంట్ అనేది తప్పనిసరిగా అయితే కట్టాలండి. చాలామంది అనుకుంటారేమో 10,000 ఇస్తే మళ్ళీ మనం కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి అనుకుంటారు. 10,000 రూపాయలు ఇస్తే తప్పనిసరిగా మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఈఎంఐ రూపంలో. సో ఇదండి మనకు ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే మూడు పథకాలండి. ఈ పథకాలు అయితే మనకు ఈ డేట్లలో అయితే ప్రారంభించబోతున్నారు. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్లకు మాత్రమే వేస్తారండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.